హాయ్ ఫ్రెండ్స్, నేను మనీ గురించి ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి. మనం సొసైటీలో రిచ్గా కనిపించాలని వస్తువులు కొంటుంటాం కదా, ఖరీదైనా కారు, వాచ్, బైక్ ఎక్సెట్రా, ఇవన్నీ కొని రిచ్గా పరిచయం చేసుకుంటాం మనం జనాలకి. కానీ మనకి తెలియంది ఏంటంటే, కొన్ని రోజులకి మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గి అదే సొసైటీకి మనం ఊరుగా పరిచయం అవుతాం. నేను ఒకప్పుడు ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అవన్నీ ఇవన్నీ కొని ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. మనం వస్తువులు కొనుక్కోవడం తప్పులేదు, కానీ రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళ దగ్గర మనీని ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన లాభాలతో వస్తువులు కొనుక్కుంటారు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్, పూర్గా ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే, తన దగ్గర ఉన్న మనీతో ఇంకొంత ఈఎంఐ పెట్టే వస్తువులు తీసుకుంటారు. ఆ ఈఎంఐలు కట్టలేక ఈఎంఐలు నెలలో కడుతూ అదే సైకిల్లో ఉండిపోతారు. మనం రిచ్గా ఎదగాలంటే మనం మనీని ఇన్వెస్ట్ చేసి వచ్చిన లాభాలతో మనకు నచ్చిన కోరికలు తీర్చుకోవాలి. అంతేగాని తక్కువ వచ్చిన శాలరీతో ఎక్కువ ఈఎంఐలు పెట్టుకొని మనీని వేస్ట్ చేస్తే మనం ఎప్పటికీ కూడా రిచ్గా తయారవ్వాలి. ఇది నా లైఫ్లో నేను ఫేస్ చేసి ఈ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి తెలుసుకొని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్.